హాయ్ హలో అండి, నేను మీ రాహెలమ్మని. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పండు వంకాయల పచ్చడి, సంవత్సరం అంతా నిలవ ఉండే పండు వంకాయల నిలవ పచ్చడి. చక్కగా ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వేడివేడి అన్నం వండుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారు. తినేసి ఒక గ్లాసు మజ్జిగ తాగారంటే ఓహో అనాల్సింది, అంత టేస్ట్ బాగుంటుంది. అప్పుడప్పుడు పెడతా ఉంటాను నేను, ఇట్లా పండు దొరికినప్పుడు మాత్రమే పెట్టుకుంటూ ఉంటాము. ఇవి మా చెట్టు మీద, చెట్టుతో డాబా మీద కుండీలో చిన్న చెట్టు అన్నమాట ఇది. ఈ వంకాయ ఒకే ఒక చెట్టు, దీనికి ఈ కాయలు వచ్చినాయి. అరకిలో కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. ఇలా పండబెట్టిన కాయలైతేనే మహారుచిగా ఉంటాయండి, టేస్ట్గా ఉంటుంది. కాయ మెత్తబడదు, కరకరలాడుతూ పచ్చడి రుచిగా ఉంటుంది. మీకు నచ్చిన ఆకారంలో మీరు కోసుకోండి. కోసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామూలుగా మీరు వంకాయ పచ్చడి పెట్టుకోవాలంటే కేజీ వంకాయలకి 1/4 కిలో చింతపండు, 1/4 కిలో కారం, ఉప్పు 1/4 కిలో. 1/4 కిలో కంటే కొంచెం ఉప్పు చూసేసుకోండి, కొన్ని సైడు ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా, చూసుకోండి. ఆవాలు, మెంతులు, ఆయిలు కేజీకి సరిపడా మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు నేనైతే వీటికి గ్లాసు ఉప్పు వేస్తున్నాను, నాకు ఐడియా ఉంది కనుక పెట్టేస్తున్నాను అన్నమాట. గ్లాసు ఉప్పు, పసుపు కొంచెం వేసుకోవాలి. ఇందులోనే వేసుకొని మళ్ళీ కిందకి పైకి బాగా దీన్ని కలపాలి. ఇలా చెయ్యి తడి తగలకూడదు, చేతులు తడిగా ఉండకూడదు, నీటికి దగ్గరగా కూడా ఇది ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే బూజు వచ్చేస్తుంది. ఎప్పుడు పొడి ప్రదేశంలో ఉంటే 1 ఇయర్ వరకు ఇది అస్సలు పాడవదు, తింటుంటే మహారుచిగా ఉంటుంది. చెప్పాను కదా, నెయ్యి వేసుకొని తినేసి గ్లాస్ మజ్జిగ తాగితే చాలు. ఇది చింతపండు, నేను 100 గ్రాములు తీసుకున్నాను. ఎందుకంటే 1/2 కిలో కాయలే కాబట్టి 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. 1/2 కిలో కొంచెం తక్కువ ఉన్నాయి. అన్ని పండిని 1/2 కిలో కరెక్ట్గా దొరకలేదు నాకు. దీని మీద ఇప్పుడు ఇలా వంకాయలు పైకి పెట్టేసేసి తడి లేని మూత మాత్రమే పెట్టుకోవాలి. ఏది తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టేసి నెక్స్ట్ డే తర్వాత రోజు ఉదయాన్నే మళ్ళీ దీన్ని మూత తీద్దాం. తీసి ఇలా ముక్కలు కిందకి పైకి కలిపేసి చింతపండు కూడా నీళ్ళు వస్తాయి దీంట్లో చూడండి. కావాలంటే కింద ఊట ఉంటుంది వంకాయల వాటరు, మనం అస్సలు నీళ్ళు వేయలేదు కదా. వంకాయ పండిన దానికి గుజ్జు ఉంటుంది. ఇప్పుడు దీని మీద నేను ఆయిల్ పోసేస్తున్నాను. మునిగేంత వరకు ఆయిల్ పోస్తున్నా, 2వ రోజు అన్నమాట ఇది. ఇలా ఆయిల్ పోసేసి మూత పెట్టేస్తాను. మళ్ళీ ఒక రోజంతా ఇలా ఉంచేసి 2వ రోజు మళ్ళీ దీన్ని తీసుకొని ఈలోపు మళ్ళీ 2వ రోజు దీంట్లో 3వ రోజు ఆవాలు, మెంతులు వేపుకోవాలి. 50 గ్రాములు ఆవాలు, 25 గ్రాములు మెంతులు. నేను 50 గ్రాములు వేస్తున్నాను, 50 గ్రాములు ఎక్కువే కానీ గుజ్జు వస్తుంది బాగా. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి, మాడబెట్టుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనము ఈ చింతపండు నానింది కదా దీంట్లో బాగా, ఆ చింతపండుని ఇప్పుడు మనం కలిపాం కాబట్టి ఎటేటో వెళ్ళిపోయి ఉంటుంది, ఎతికి మొత్తం చింతపండు ఈ మెంతి పిండి ఆవు పిండిలో వేసేసుకోవాలి. వేసుకొని దీంట్లోనే ఆయిల్ కూడా కొంచెం వేసుకొని మిక్సీ మెత్తగా, ఆల్రెడీ మెత్తగా పట్టాం కాబట్టి ఇది ఇంకా బాగా మెత్తగా అవుతుంది అన్నమాట. ఎక్కడ తడి తగలకూడదు. ఇలా చేశారంటే 1 ఇయర్ మొత్తం నిలవ ఉంటుంది, అస్సలు పాడవదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వడ్డించుకొని దేంట్లో తిన్నా రుచిగా ఉంటుంది. వంకాయ బాగా గట్టిగా ఉండాలి, పండిపోయి ఉండాలి. ఇంకా ఎరుపులోకి తిరిగితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఎల్లో కలర్లో ఉన్నాయి, ఒక రకం టేస్ట్ ఉంటాయి. కొన్ని ఎరుపు కాయలు కూడా ఉన్నాయి చూడండి, అది ఒక కాయ ఎర్రగా ఉంది, అది ఇంకా బాగుంటుంది. కుండీలో కాయలు అండి ఇవి, కొనుక్కొచ్చినవి కాదు, ఒకే చెట్టు కాయలు. అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి కాయలు దొరికినాయి అంటే వెంటనే ట్రై చేసేయండి, కొంచెమైనా చాలు. మనకు ఈజీగా పని ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తినేసేసేయచ్చు. అది అడుగు భాగంలో ఉండే గుజ్జు అన్నమాట. వంకాయల్లో గింజలు అవంతా వస్తాయి కదా, ఆ గుజ్జు కూడా వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని దీంట్లో వేసేసి కలుపుకోవాలి.
మెత్తగా పట్టిన తర్వాత దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ముక్క అస్సలు మెత్తబడదు అన్నమాట. ఆయిల్ పోసాం కదా, నెక్స్ట్ డే మునిగేంత వరకు ఆయిల్ పోసాము, విరిగిపోదు. గ్లాస్ కారం పోస్తున్నాను, ఇది చిన్న గ్లాస్ అండి. ఇప్పుడు మనము ఆ ఉప్పు అయితే సరిపోతుంది కరెక్ట్గా, ఎందుకంటే నేను అప్పుడప్పుడు పెడుతుంటాను అలవాటు కాబట్టి. అసలు కొలతలే తీసుకొని నేను కరెక్ట్గా వేసేస్తూ ఉంటాను. ఇప్పుడు చిన్న బాండీ ఒకటి పెట్టుకొని అందులో ఆయిల్, బాండీ వేడైన తర్వాత ఆయిల్ తగినంత పోసుకొని, ఇక మన ఇష్టము ఎండుమిర్చి ఉంటే వేసుకోవచ్చు, మన ఆప్షన్ అది. ఇంగువ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఎండుమిర్చి ఇంగువ రెండు ఆపేస్తున్నాను. ఓన్లీ తాలింపు గింజలు, చిన్నులపాయలు మూడు గడ్డలు తీసుకున్నాను పెద్ద పెద్దవి, అవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు గింజలు వేసాను, జీలకర్ర ఒక స్పూను వేస్తున్నాను. ఆ తర్వాత మూడు చిన్నులపాయలు పెద్ద పెద్దవి తీసుకొని ఒలిసి సగం సగం కట్ చేసి పెట్టా. ఇలా వేయడం ద్వారా మంచి రుచి వస్తుంది అన్నమాట. కరివేపాకు కూడా వేసాను, ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు, ఇష్టం లేని వారు కొంతమంది ఇంగువ తినరు కాబట్టి ఆపుకోవచ్చు. ఎండుమిరపకాయ కూడా మన ఇష్టం అండి. బాగా ఆరిన తర్వాత మాత్రమే ఈ వంకాయకు పచ్చళ్ళు ఈ ఆయిల్ వేసి తిప్పాలి. వేడి వేడి ఆయిల్ అస్సలు తిప్పకూడదు. ఇప్పుడు ఇలా చూడడానికి ఇలా ఉంది, కానీ నెక్స్ట్ డేకి నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది. అందులో ఉన్న నూనె మొత్తం పైకి తేలి పచ్చడి బాగా మునిగిద్ది ఈ ఆయిల్ సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడడానికి అలా ఉంటుంది, నెక్స్ట్ డేకి నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది. బాగా కలపాలి దీన్ని, ముక్క విరగదు. కొన్ని వంకాయలు చూడండి ఎర్రగా ఉన్నాయి, అవి మహా టేస్ట్ ఉంటుంది పచ్చడి. ఆరిన తర్వాత మాత్రమే మూత పెట్టండి. ఓకే బాయ్.